Hi friends, andariki good morning. Meer chustunnaru Gklooks all in one telugu channel. I am proud founder of ONPASSIVE. Friends, manaki chala manchi updates vachine, super updates. Degira manaki webinar anedi ratri 12:30 nunchi morning 6 daaka jarigindi. Degira 6 gantla paine webinar anedi jarigindi. Deentlo konni pointlu nenu gurtu pettukunnanta varaku nenu cheptanu. Migitha points anevi Peter sir nunchi manaki backups lo update vachina tarvata gani lekapothe inkevena పూర్తిగా క్లారిటీ వచ్చినప్పుడు కానీ మనం చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనకి స్పెషల్ అప్డేట్ ఏంటంటే మన ఫీఫా వరల్డ్ కప్లో స్పాన్సర్షిప్ అనేది కన్ఫర్మ్ అనేది అయ్యింది. అది కూడా 6వ స్పాన్సర్ కింద ఆ వీడియో అనేది కూడా రిలీజ్ అయింది. చాలా బాగుంది వీడియో అనేది కూడా, ట్రేజర్ కింద, సినిమా ట్రేజర్ కింద చాలా బాగుంది. ఈ వీడియో చివరాకర్లో అయితే పెడతాను నేను, అది ముందు పెడితే కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వీడియో అయిపోయిన తర్వాత పెడతాను. ఓకే, అలాగే మన ఎస్ సార్ అనే వాళ్ళు కార్పొరేట్ వెబినార్కి ఎన్నిసార్లు అయితే అటెండ్ అయ్యి వీడియో అయితే చేస్తారో జూమ్ మీటింగ్లో, అవన్నీ మన యుఎస్ఏ గవర్నమెంట్ యొక్క లీగల్ లాయర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకైతే అందించవలసి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అదేవిధంగా మన ఎస్ సార్ ఏం చెప్పారంటే, నేను ఏవైతే చెప్తానో ఆ సబ్జెక్టులో మాత్రమే ఎవరైనా చెప్పినా ఇబ్బంది లేదు, కానీ ఏదైతే మీరు కల్పించి మీ సొంతంగా యూట్యూబ్లో కానీ లేదంటే ఇంకేమైనా సోషల్ మీడియాలో యాప్స్లో కానీ మీ ఓన్గా నేను చెప్పని ఏమైనా వాక్యాలు మీరు చెప్పి చేసినట్టయితే కంపల్సరీ మా లాయర్ టీం అనేది మీకు లీగల్గా యాక్షన్ అయితే తీసుకుంటుందని చెప్పడం జరిగింది. అలాగే మన హైదరాబాద్లో మన సోమవారం అయితే చిన్న ఈవెంట్ అయితే జరిగింది. దాంట్లో కంపెనీ గురించి కృషి చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్న ఒక 3-4 వ్యక్తులకి ఐఫోన్స్ అయితే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా ఆనందంగా అయితే ఫీల్ అయ్యారు. అదేవిధంగా మన ఆన్పాసివ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వైట్ బోర్డ్ అనేది తయారు చేస్తుంది. వైట్ బోర్డ్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మనం ఏదైనా స్క్రీన్లో రాసామనుకోండి, కొన్నిసార్లు మనం 0 అనేది రాసినప్పుడు అంటే 0 ఆకారం అనేది రాసేటప్పుడు ఇది ఎలా ఉంటుందంటే చెయ్యి అనేది కొంచెం వణకడం వల్ల కొంచెం వంకర తింకరకు వచ్చేస్తుంది అన్నమాట. అంటే మనం ఇప్పుడు ఎన్డీఏలో సిగ్నేచర్ చేసినప్పుడు ఏమైంది చూసారు కదా, ఎన్డీఏలో సిగ్నేచర్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా చెయ్యి అనేది పిచ్చి గీతల్లాగా వచ్చింది. అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వైట్ బోర్డ్ అనేది ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే, మనం సర్కిల్ గీసినప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా సరే అది సర్కిల్ అనేది గుర్తు చేసుకొని సర్కిల్ కింద అవుతుందన్నమాట. అది ఒక మంచి విషయం అనుకోవచ్చు మనమైతే. అలాగే ఆన్పాసివ్ బిజినెస్లో కంపల్సరీ ప్రతి వ్యక్తికి ఏదైతే కావాలో అన్నీ దొరుకుతాయని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఫౌండర్ మెంబర్షిప్ అనేది క్లోజ్ అవ్వడానికి దగ్గర పడుతుంది, కంపల్సరీ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే 14,30,279 అంటే దగ్గర దగ్గర 14,48,000 ఉండేది, అంటే 18,000 దాకా డిక్రీజ్ అయ్యారు. ఇది చిన్న విషయం అయితే కాదు. కాబట్టి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ తీసుకోండి, ఇంక తర్వాత మళ్ళీ ఆప్షన్ అనేది మన జీవితంలో రాదు. కాబట్టి ఆ నెంబర్ అనేది మీకు ఎవరు కాంటాక్ట్ చేయాలనేది నెంబర్ నేను కింద పెడతాను, ఆ వ్యక్తికి కాంటాక్ట్ చేసి వాట్సాప్లో పెట్టండి, దాన్ని బట్టి మీకు అవుతుంది. లేదంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో నా ఫోటో మీద క్లిక్ చేసి మెసేజ్ సపరేట్గా పెట్టినా సరే నేను మీ రిక్వెస్ట్ అనేది వేరే వ్యక్తికి పోస్ట్ చేసి మీకు ఐడి ఇవ్వడానికి ట్రై చేస్తాను, అది కూడా 8,900లోనే. ఓకేనా? అలాగే మనకి రాత్రి జూమ్ ఆన్ చేద్దాం అంటే దగ్గర దగ్గర 20,000 మంది జూమ్ అనేది కూడా ఫుల్ అయిపోయింది. చాలాసేపు ట్రై చేసి ఓపెన్ చేస్తే కరెక్ట్ మ్యాటర్లోనే కంపల్సరీ నేను లాగిన్ అయ్యాను అనుకుంటున్నాను. అప్పుడు మన యాసర్ అనేది తన ల్యాప్టాప్ స్క్రీన్లో ఓ కనెక్ట్ గురించి, అలాగే ఓ మెయిల్ గురించి, ఓ నెట్ గురించి, ఓ బ్లస్ గురించి, మార్కెట్లోకి ఎలా వెళ్తాయి, ట్రాఫిక్ అనేది ఎలా తెస్తాయి అనేది చాలా క్లుప్తంగా చాలా మంచిగా అయితే చెప్పారు. అది ఏంటనేది ఆ ఫీలింగ్ అనేది మనం కంపల్సరీ స్క్రీన్ షేర్ అనేది ఎవరైతే చూస్తారో జూమ్ మీటింగ్లో వాళ్ళకి మాత్రం వస్తుంది, మిగతా మనకి మీకు చెప్పినా సరే పూర్తిగా అర్థం కాదు. ఆ ఫీలింగ్ అనేది డిఫరెంట్ అన్నమాట. అలాగే మనకి ఎంత అమౌంట్ వస్తుందో కూడా చెప్పారు, కానీ బట్ నేను అది చెప్పకూడదు, ఎందుకంటే ఆయన చెప్పకూడదు. చాలా బతులు ఆడితే చెప్పారన్నమాట. 0 ఫౌండర్ కూడా మంచి ఇన్కమ్ అయితే వస్తుంది, అది నాకైతే తెలుసు, కానీ బట్ ఖచ్చితంగా ఎంత వస్తుందో అంత వస్తుందని చెప్పలేము. కాబట్టి ఆ కామెంట్స్ కూడా ఎవరు ఎంత అమౌంట్ వస్తుందని పెట్టద్దు, ఎందుకంటే అవన్నీ మన యాస్సార్కి వెళ్తాయి కాబట్టి. అదేవిధంగా నిన్న సెప్టెంబర్ 14 మన యాస్సార్ యొక్క గ్రేట్ సీఈఓ యొక్క పుట్టినరోజు అయితే నిన్న జరిగింది. చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయ్యి ఉంటాయి, చూసే ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి మన హైదరాబాద్ టీములు కానీ, హైదరాబాద్ టీములు అయితే మనుషులందరూ నించొని యాస్సార్ పేరు మీద వచ్చేలాగా ఒక ఫోటో అయితే క్లిక్ చేసి పంపించారు. అలాంటివన్నీ చూసి, అలాగే దుబాయ్లో మహమ్మద్ కమాల్ సార్ కేక్ కోయడం, ఇవన్నీ చూసి మన యాస్సార్కి అయితే కంటి నుంచి నీళ్ళు కూడా వచ్చేసి అంత ఆనందంగా ఉన్నారన్నమాట ఆయన.
ఆయన పుట్టినరోజు ఇంత మంచిగా సెలబ్రేట్ చేసినందుకు ఆయన చాలా ఆనందపడ్డారు. అదేవిధంగా మీకు ప్రోడక్ట్ ప్యాకేజీలో కమిషన్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు దాకా డౌట్ కదా. అంటే మనం ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ముందుగా మన కస్టమర్ల కింద ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి 100% కమిషన్ అనేది వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. అదేవిధంగా తర్వాత నుంచి ఇంకెవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి 50% ఆఫ్ కమిషన్ అనేది వస్తుంది అని చెప్పడం జరిగింది. దీని గురించి మనం పూర్తిగా పీటర్ షూరు సార్ మనకి బ్యాక్ ఆఫీస్లో అప్డేట్ ఇస్తారు, అప్పుడు చెప్పుకుందాం. పూర్తిగా క్లారిటీ తెలియకుండా మనం చెప్పకూడదు కాబట్టి మ్యాక్సిమం యాజ్ సార్ చెప్పడం జరిగింది. బట్ ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్పామంటే మనకి ఇంకా ఎటువంటి డౌట్స్ అనేది ఉండవు కాబట్టి కన్ఫర్మ్ అయిన తర్వాత పూర్తి క్లారిటీ అనేది ప్రోడక్ట్ ప్యాకేజీ అలాగే పే స్ట్రక్చర్ గురించి మనం అయితే చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మనకి చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అప్డేట్స్ చూడడానికి చిన్నగా అనిపిస్తాయి కానీ ఈ అప్డేట్లో చాలా డెప్త్ అయితే ఉంది. దగ్గర దగ్గర 6 గంటల అప్డేట్ చెప్పుకున్నారు. అలాగే ప్రతి ఒక్క టీమ్ లీడరు అందరూ మన యాజ్సార్కి బర్త్డే విషెస్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కింద కామెంట్స్లో హ్యాపీ బర్త్డే యాజ్సార్ అని పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా చూసిన వాళ్ళు కూడా ఇంప్రెస్ అయితే అవుతారు. కాబట్టి నా తరపు నుంచి అలాగే మీ తరపు నుంచి యాజ్సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా మంచి టాపిక్ అనేది వచ్చినప్పుడు దాని అప్డేట్స్ అనేది పూర్తిగా మన క్లారిటీ వచ్చినప్పుడు మీకు చెప్తాను. కంపల్సరీ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాం నేను జీకేలకు సాలిన తెలుగు ఛానల్. ఇంకా ఫీఫా వరల్డ్ కప్ యొక్క ట్రేజర్ అనేది ఇప్పుడు చూడండి వస్తుంది. ONPASSIVE. We promised our founders, as always, we over-delivered. Stay tuned for much more to come. We are preparing to deploy some of the most robust and creative marketing campaigns ever done by a business in any sector. Proudly announcing our partnership with FIFA and being a sponsor of Qatar 2022 World Cup. It's fun time.